हाय फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल नेनु मी सामला ई रोजु नेनु चेयबोये रेसिपी वच्ची चिकेन लेग पीस चेस्तुन्नानंडि एला चेयालो दानिकि कावाल्सिन पदार्थालु अंटे इप्पुडु चूसेद्दामु रेंडु लेग पीसुलु तीसुकुन्नानु क्लीन चेसुकोनि इला गाट्लु पेट्टुकुन्नानु कोंचेम साल्ट కొంచెం నిమ్మరసం సాల్ట్ నిమ్మరసం లెగ్ పీసెస్ కు పట్టేటట్లు బాగా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకుంటే లెగ్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ కారపొడి 1/2 స్పూన్ ధనియా పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ జీరా పౌడర్ సరిపడినంత సాల్ట్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం నిమ్మరసం కొంచెం ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలాలంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు లెగ్ పీసెస్ కి మసాలా అంతా పట్టేటట్లు బాగా అప్లై చేసుకోవాలి చూడండి ఇలా గాట్లు పెట్టుకోవాలి ఈ గాట్లల్లో కూడా మసాలాని బాగా అప్లై చేసుకోవాలి అన్ని వైపులా లెగ్ పీసెస్ కి మసాలాని బాగా అప్లై చేసుకోవాలి చూడండి రెండు లెగ్ పీసులనే తీసుకున్నాను మారినేట్ చేసుకున్నాను ఇప్పుడు 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి మీకు అంత టైం లేకపోతే హాఫ్ an అవర్ అయినా ఫ్రిజ్ లో పెట్టుకోవాలి చూడండి మారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి 5 టు 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత లెగ్ పీసెస్ ని వేసుకోవాలి డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా ఇలా వేపుకోవచ్చుండి మిగిలిన గ్రేవీని కూడా ఇలా పైన వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది కొంచెం సేపు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మూత తీచేద్దాము చిన్నగా ఇటు వైపుకి టర్న్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓపెన్ చేసి చూద్దామండి ఇక్కడ మిగిలిన గ్రేవీ ఉంటది కదా అది ఇట్లా లెగ్ పీసెస్ మీద వేసుకోండి లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలండి టైం పడుతుంది కొంచెం రెడీ అయిపోయాయండి చికెన్ లెగ్ పీస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో